ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన అధ్యక్ష, ఎస్సీలు ఎస్టీలు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకే పోయే విధంగా మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కాంగ్రెస్ నేతృత్వం లోపల మనం చట్టం తీసుకొస్తే వీళ్ళు తూట్లు పడిచిన అధ్యక్ష బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఎస్సీలను ముఖ్యమంత్రి అని, ఒకసారి బీసీలకు సప్లాన్ అని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కు వచ్చి గుర్రాలను తీసుకొని ఎన్నులను తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ తెచ్చినామన్న విధంగా ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అధ్యక్ష మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత రెండోసారి ఎట్లొచ్చిరంట అధ్యక్ష, నా సోదరుడు, నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు, మేమిద్దరం కలిసి అసెంబ్లీలో 14 అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష. ఆ 14 అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి ఎన్ని ఎన్నో కలలు కంటాడు అధ్యక్ష, అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసింది అధ్యక్ష. ఆ కుటుంబం ఎంత బాధపడ్డారంటే అధ్యక్ష, అంత బాధపడ్డారు అధ్యక్ష, ఎందుకంటే నా సహచార మిత్రుడు శాశ్వతంగా తొలగించేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి హాఫ్ నాలెడ్జ్ జనరల్ అధ్యక్ష హరీష్ రావు, ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, కొడుకు చనిపోయి ఎన్నో బాధల్లో ఉండి కూడా ఆ బాధను దిగమింగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్గా ఉండే అధ్యక్ష, అలాంటి ఐటీ శాఖను చిత్తు కాగితంగా రాసి పడేసి వాళ్ళ ముఖాన్ని కొట్టేసి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు అన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఆఫ్ నాలెడ్జ్ అన్నందుకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమంతా కూడా. అదే అధ్యక్ష, ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ ఉందంటే అధ్యక్ష, మన జిల్లా అధ్యక్ష, మన జిల్లా హైదరాబాద్ ఉండే అధ్యక్ష, ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంటు, వికారాబాద్ తాండూరు కూడా ఉండే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లాకు గ్రామీణ ప్రాంతం మన అధ్యక్ష, అంటే హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్లో డ్యూటీ చేస్తే శివారెడ్డిపల్లి గ్రామం పరిగి తాలూకా హైదరాబాద్ జిల్లా నేను ఉత్తరం రాస్తుంటే అధ్యక్ష మా అన్నకు రవీందర్రెడ్డి గారికి. అలాంటి మనను పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించి వికారాబాద్ జిల్లాలో పెట్టేసి మన తలసరి ఆదాయం అధ్యక్ష 180,000 వరకు నెట్టేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష 946,000 తీసుకుపోయారు అధ్యక్ష. అంటే ఎంత సమతుల్యత పాటించడం అనేది ఈ పార్టీ, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన జిల్లా పరిషత్ రంగారెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా నిల్వ చేయాలి అధ్యక్ష, నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి రాజీవ్ చైర్మన్ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయనకు ఉత్తరం ఇచ్చిన అధ్యక్ష, మా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఒక పార్లమెంట్ చేయండి, ఆ విధంగా ఉండాలి, కానీ మమ్మల్ని వెనుకబడిన ప్రాంతంగా చేయకండి అనిస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అధ్యక్ష జోగులాంబ జోన్లో తీసుకుపోయి కలిపారు అధ్యక్ష. నా మిత్రుడు సంపద్ అంటుండే అన్నా, మీ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు ఉన్నాయి, మీది అభివృద్ధి చెందిన ప్రాంతం, మిమ్మల్ని తీసుకొచ్చి మా ప్రాంతంలో కలిపిరేందన్న, ఎక్కడ అక్కడ ఏం ఉద్యోగాలు లేవంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని మా వికారాబాద్ ప్రాంత రైతులంతా కూడా ఉద్యోగులు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి చాలా బాధపడితే మనమంతా కూడా కలిసి అధ్యక్ష. ఆ రోజు గులాం నబీ ఆజాద్ని పరిగి నియోజకవర్గం మన్నెగూడ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ చేపించి సచిన్ పైలట్ గారు వచ్చిన అధ్యక్ష ఆ రోజు రాజస్థాన్ నుంచి. ఆ రోజు మనం మీటింగ్ పెట్టినాం తెల్లారే. ఆ రోజు ఎంపీ ఎలక్షన్ క్యానల్సింగ్ కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంతం లోపల ఒక మీటింగ్ ఉండే అధ్యక్ష, తెల్లారే మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ వచ్చినటువంటి జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి మళ్ళా మన జిల్లాను చార్మినార్ జోన్లో తీసుకోవడానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటం అధ్యక్ష. లేకపోతే 6 నెలలు మనం తీసుకుపోయి అక్కడ జోగులాంబ జోన్లో కలిపి మనను పూర్తిగా అన్యాయానికి గురి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టే అది ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రాణహిత చెవెళ్ళ అధ్యక్ష, ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మన చెవెళ్ళ వికారాబాద్ పరిగి ప్రాంతాలకు రావాలని చెప్పి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో మీటింగ్ ఉంటే ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష, మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీ అందరి సమక్షంలోనే అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్రకటించింది అధ్యక్ష. పులుసు మామిడి దగ్గర మీ నియోజకవర్గంలో వికారాబాద్లో పరిగిలో నా నియోజకవర్గానికి ఆల్రెడీ ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ అవ్వడైంది అధ్యక్ష. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష మన ప్రాంతానికి అవ్వడైన కాంట్రాక్టర్లు రద్దు చేసిన అధ్యక్ష, మనం అండర్ గ్రౌండ్ టన్నెల్లకు దిగినాం అధ్యక్ష, అండర్ గ్రౌండ్ టన్నెల్లో 100 మీటర్ల లోపల దిగినాం అధ్యక్ష, దిగితే కిలోమీటర్ల కొద్ది పని నడుస్తుంది అధ్యక్ష, శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర ఆ పనులన్నింటి కూడా రద్దు చేసి అధ్యక్ష సంగారెడ్డికి మళ్ళించిండు అధ్యక్ష.
సందా గారిని బండిస్తే మనకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష, కానీ మన పొట్టగొట్టి మన మన